తెలుగు చిత్రసీమ రంగంలోనే ఎనలేని ఖ్యాతి సంపాదించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. మోసగాళ్లకి మోసగాడుని అనిపించుకున్నారు. గూఢచారి 116 ఆయనే, మరియు అల్లూరి సీతారామరాజుగా నిలిచిపోయింది కూడా ఆయనే. అలా ఎన్నో ఆణిముత్యాల లాంటి సినిమాలలో నటించి తన నటనతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కృష్ణ గారి ఇంట తీవ్ర విషాదం. ఘట్టమనేని వారి కుటుంబంలో ఈ మధ్యకాలంలో ఊహించని విధంలో విషాదం చోటు చేసుకుంటుంది. ఈ సంవత్సరం మొదట్లోనే కృష్ణ గారు తన పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు గారిని కోల్పోతే ఇప్పుడు తన ఇంట ఇంకొక విషాదం. ఆయనతో జీవితాన్ని పంచుకున్న ఇందిరాదేవి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇప్పుడు ఈ విషయం ఘట్టమనేని వారి ఇంటిని పూర్తి శోకంలో ముంచింది. ఇక తన తల్లి లేదని తెలిసి ప్రిన్స్ మహేష్ బాబు గారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎన్నో సందర్భాల్లో తనకి తన తల్లి అంటే చాలా ఇష్టమని, తన తల్లిని తనకి దైవంగా భావిస్తాను అని ఏమాత్రం టెన్షన్గా ఉన్నా, ఏమాత్రం కంగారుగా అనిపించినా నేను వెంటనే వెళ్లేది మా అమ్మ దగ్గరికే. మా అమ్మ చేతి కాఫీ ఇస్తే చాలు, ఆ కాఫీ తాగితే ఇక అన్నీ మర్చిపోయి ఎంతో మంచి రిలాక్సేషన్, కాసేపు అమ్మతో కబుర్లు చెప్పి వచ్చేస్తాను అంటూ తన తల్లి గురించి ఎంతో ప్రేమగా చెప్పుకున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది? మహేష్ బాబు గారి తల్లి ఇందిరాదేవి గారు అలా ఎందుకు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారో, ఇందిరాదేవి గారికి ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్లోని డాక్టర్ల నివేదిక ఏంటో తెలిస్తే మనందరం నోరులో పెట్టవలసిందే. మరి ఇంతకీ ఆ విషయం ఏంటయా అంటే, ఇక డాక్టర్లు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆవిడ శరీరంలోని కొన్ని కీలక అవయవాల పనితీరు బాగా దెబ్బతినిందట. అందులోనూ వయసు కూడా మీద పడడంతో ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, లంగ్స్ పనితీరు బాగా క్షీణించడంతోనే ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అన్న విషయాన్ని డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చారు. మొత్తానికి అకస్మాత్తుగా ఇందిరాదేవి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఈ విషయాలు లేటెస్ట్ గా వెలుగులోకి రావడం ఘట్టమనేని వారి కుటుంబాన్ని పూర్తి శోకచంద్రంలో ముంచెత్తింది అని చెప్పాలి. వరుస విషాదకరమైన సంఘటనలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మన ప్రిన్స్ మహేష్ బాబు గారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి మన స్టార్ హీరో మహేష్ బాబు గారు, అతడి తండ్రి గారు కృష్ణ గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు అందరూ త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, మరియు ఇందిరమ్మదేవి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా కృష్ణ గారు ఇటు ప్రిన్స్ మహేష్ బాబు గారి అభిమానులుగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.